தெரிகின்றனதென் கண்ணுக்குன்றே செய்கின்றனதென் கண்ணுக்குன்றே உலகத்து வைகுந்தன் பூதங்களேயாய் வைகுந்தன் பூதங்களேயாய் மாயத்தினாலெங்கும் மாயத்தினாலெங்கும் மன்னி ஐயமுன்றில்லை அரக்கர் ஐயமுன்றில்லை அரக்கர் அசுரர் பிறந்தீருள்ளீரேல் அசுரர் பிறந்துள்ளீரேல் பிறந்தீருள்ளீரேல் உயியும் வகையில்லை தொண்டீர் உயியும் வகையில்லை தொண்டீர் ஊழி பெயர்த்திடும் குன்றே குன்றே நம்மாழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நம்மாழ்வார்ல அனுகிரகించినటువంటి ఈ తిరువాళ్ళమిళి ప్రబంధంలో మనం 5వ శతకంలోని 2వ దశకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 2వ దశకంలో భాగవత మంగళాశాసనం అనేటువంటిదే ప్రధానముగా మనకు నమ్మాళ్వార్లు ఉపదేశిస్తూ ఉన్నారు. నమ్మాళ్వార్లు ఎంత గొప్ప జ్ఞాని అనంటే, గొప్ప యోగి అనంటే, వారి యొక్క చిన్ముద్ర యొక్క దర్శన మాత్రం చేత మనలో ఉండేటువంటి అజ్ఞానమంతా కూడా తొలగిపోతుంది అని మనకు పెద్దలు చెప్తారు. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహివీర్య భంజనే నరేంద్రమంత్ర యంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్నచారు చంద్రిక షఠారి హస్తముద్రిక హఠాత్కరోతు మే తమః అని మనకు పెద్దలు ఒక గొప్ప శ్లోకాన్ని. నమ్మాళ్వార్లు ఎలా ఉంటారు అని అంటే, ఒక చిన్ముద్ర. చిన్ముద్ర అంటే దీని జ్ఞానముద్ర అంటారు. చిత్ అంటే జ్ఞానం అని అర్థం, జ్ఞానముద్ర అని అర్థం. బొటన వేలు, చూపుడు వేలు రెండు కూడా ఇలా కలిపి ఉంచి మూడు వేళ్లను బయటికి ఉండేట్టుగా చూపించడాన్ని దాన్ని జ్ఞానముద్ర అంటారు. ఈ జ్ఞానముద్రతో నిరంతరం ధ్యానంలో ఉండేవారట నమ్మాళ్వార్లు. ఆ నమ్మాళ్వార్ల యొక్క జ్ఞానముద్ర హఠాత్ కరోతు మేతమః, నా తమస్సు, నా యొక్క అజ్ఞానం అనేటువంటి తమస్సు ఉన్నదే, ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించేట్లుగా చేయగాక. ఆ ముద్ర ఎలాంటిది అని అంటే చాలా గొప్పది అని చెప్తారు నమ్మాళ్వార్లు. ఆ ముద్ర పెట్టినందువల్ల ఆ ముద్ర నుండి వచ్చేటువంటి ఆ కిరణములు మన మనస్సులో ఉండేటువంటి, మన లోపల ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగజేస్తుంది. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక, భక్తి చిత్రమును రచించేటువంటి ఒక పనిముట్టులాగా ఉందిటది. మన బొమ్మ గీసేవాళ్ళు ఎలా గీస్తారు అని అంటే, ఇలా పెట్టుకొని ఈ చెయ్యి ఈ చెయ్యితో కదా ఈ వేళ్ళు రెండు కలిపి ఒక పెన్సిల్లో ఏదో పెట్టుకొని ఇలాగ గీస్తూ ఉంటారు కదా, ఆ విధంగా నమజ్జనస్య ఆ నమ్మాళ్వార్లను నమస్కారం చేసేటువంటి ఏ భక్తులైతే ఉన్నారో వాళ్ళ జనస్య చిత్తభిత్తి భక్తి చిత్ర తూలిక, వాళ్ళ మనస్సు అనేటువంటి ఒక గోడ ఉన్నదే, ఆ గోడ మీద భక్తి చిత్రమును గీసేటువంటి ఒక చెయ్యిలాగా ఉన్నది వారి యొక్క జ్ఞానముద్ర. భవాహి వీర్య భంజనే నరేంద్ర మంత్ర యంత్రణ. భవాహి అంటే భవము అని అంటే సంసారం. ఈ సంసారం అనేటువంటి దానిని ఒక పాముగా చిత్రీకరించి ఆ పాముని పోగొట్టేటువంటి ఒక మాంత్రికుడు ఏ విధంగా అయితే ఉంటాడో, పాములవాడు ఎలాగే మంత్రం వేసి ఆ పాము దూరంగా పోయేట్టుగా చేస్తాడో, అలాగే నమ్మాళ్వార్లు ఇలాగా వారి జ్ఞానముద్ర ప్రదర్శించడం వల్ల, ఆ జ్ఞానముద్ర దర్శనం వల్ల మనకు ఉండేటువంటి సంసారం అనేటువంటిది తొలగిపోతుంది. మన చిత్తమునందు, మన హృదయమునందు భక్తి చిత్రం ఏర్పడుతుంది. భవాహివీర్య భంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారుచంద్రిక. ప్రపన్నలోకం అంటే ప్రపన్నులైనటువంటి, ప్రపన్నులు లోకంలో ఉండేటువంటి వాడు, శరణాగతి చేసినటువంటి వారు, భగవంతుణ్ణి శరణాగతి చేసినటువంటి ఏ వైష్ణవోత్తములైతే ఉన్నారో ఆ వైష్ణవోత్తములందరికీ కూడా ప్రసన్న చారుచంద్రిక, అందమైనటువంటి ఒక వెన్నెల లాంటిది ఆ జ్ఞానముద్ర.
అది నా మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి తమస్సును తొలగించాలి అనేటువంటి ప్రార్థన. అలాంటి గొప్ప జ్ఞానముద్రతో ఉండేటువంటి నమ్మాళ్ళవార్లు ఈ పాశురముల ద్వారా మనలో గొప్ప భక్తిని మనలో నింపుతూ ఉన్నారు. కనుకనే చెప్తున్నారు, ఇడంగొల్ శమయత్త ఎల్లాం షెయిహిన్నదెన్ కన్నుక్కొన్నే ఒక్కిన్నది ఊలహత్ వైహొందన్ పూదంగళేయాయ మాయత్తినాలెంగుమ్మన్ని అయ్యమున్నిల్లై అరక్కర్ అషురర్ పిరందీరుళ్ళీరేల్ ఉయ్యుం వహైల్ల తొండీర్ ఊయి పేర్తుడుంకొన్నే. 5వ శతకంలోని ఈ 2వ దశకంలో 5వ పాశురంలో ఈ అత్యద్భుతమైనటువంటి విషయాన్ని మనకు నమ్మాళ్ళవార్లు తెలియజేస్తున్నారు. షెయిహిన్నదెన్ కన్నుక్కొన్నే, ఈ లోకంలో ఉండేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో ఈ భాగవతోత్తములు చేస్తున్నటువంటి పని ఎలాంటిదో నాకు తెలుస్తుంది. అది వారు కూడా భాగవతోత్తములు గనక భాగవతోత్తముల వల్ల ఏ ప్రయోజనం ఉన్నదో అది మనకు వారి స్వానుభవం వల్ల వీళ్ళంతా అలా చేస్తున్నారు అని మనకు ఉపదేశించినట్లుగా ఈ పాశురం మనకు తెలియపరుస్తుంది. చూడండి, వారు వారి యొక్క జ్ఞానముద్ర ధ్యానాన్ని మనం ఇందాక చేసుకున్నాం. ఆ జ్ఞానముద్ర ఏం చేస్తుంది అనంటే ఆ సంసారం అనేటువంటి సర్పాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళేట్టుగా చేస్తుంది. అలాగే మన చిత్తము మనస్సు అనేటువంటి ఒక గోడపైన భక్తి అనేటువంటి చిత్రణను చేస్తుంది. అలాగే ప్రపన్న లోకానికి ఒక గొప్ప చంద్రికలాగా ఒక వెన్నెలలాగా కనిపిస్తున్నది. ఇలా ఉండేటువంటి వారి యొక్క జ్ఞానముద్ర మొత్తం మీద మనలో ఉండేటువంటి చెడు అనేటువంటి దాన్నంతా కూడా తొలగించి మనల్ని కూడా ఒక మంచివాళ్ళుగా సాత్వికులుగా ఒక వైష్ణవులుగా తీర్చిదిద్దుతుంది. నమ్మాళ్ళవార్ల యొక్క ఒక జ్ఞానముద్రే ఆ విధమైనటువంటి గొప్ప ప్రయోజనాన్ని మనకు చేకూరుస్తూ ఉంటే వారి వల్ల దిద్దుబాటు అయినటువంటి ఈ లోకంలోని వైష్ణవులంతా కూడా ఈ లోకమంతటిని కూడా ఎంతగా బాగు చేస్తున్నారో చెప్తున్నారు. ఒక్క నమ్మాళ్ళవార్ల వల్లే ఇంత గొప్ప ప్రయోజనం కలిగితే నమ్మాళ్ళవార్ల వంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటే వారి ద్వారా ఏమవుతుంది అనంటే ప్రపంచమంతా కూడా సాత్వికమయమవుతుంది. అంతా కూడా భూలోకమే ఒక వైకుంఠంలాగా భాషిస్తుంది. కనుకనే ఆ విషయాన్నే ఈ పాశురంలో చెప్తున్నారు. ఓ లోకులారా, మీరంతా కూడా మీలో ఉండేటువంటి ఆసుర ప్రవృత్తులన్నింటినీ కూడా తొలగించుకోండి. లోకంలో 2 రకాలు ఉంటాయట, దేవాసుర సంపత్తులు అని ఉంటాయి, దేవ సంపత్తు అసుర సంపత్తు అని. దైవ సంపత్తు వల్ల మనలో మంచి బుద్ధులు మంచి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఆసుర సంపద వల్ల అసుర లక్షణమైనటువంటి దుర్మార్గమైనటువంటివన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఆ అసుర సంపత్తు అనేటువంటిది లేకుండా ఉండి దైవ సంపత్తు మాత్రమే ఉండడం అనేటువంటిది చేసేటువంటి వారినే మహనీయులు అంటారు. అలాంటి వారినే భాగవతోత్తములు అంటారు. నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు, మీలో ఎక్కడైనా సరే ఆసుర ప్రకృతులు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోగొట్టేటువంటి వారు ఈ వైష్ణవులంతా కూడా అని అనిపిస్తోంది నాకు అని ఇక్కడ చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. షెయిహిన్నదెన్ కన్ను కొన్నే ఒక్కిన్నది ఈ ఉలహత్ వైహుందన్ పూదంగడ్. వైహుందన్ పూదంగడ్, వైహుందన్ అంటే వైకుంఠుడు, శ్రీమన్నారాయణుడు వైకుంఠమునందు ఉండేటువంటి వాడు కనుక ఆయనకు వైకుంఠుడని పేరుట. అసలు వైకుంఠ శబ్దానికి ఏమిటండి అర్థము అనంటే మనకు విష్ణు సహస్రనామంలో చెప్తారనమాట వైకుంఠ శబ్దానికి ఏమిటి అర్థం అంటే నిరంతరము కూడా తన భక్తులతో ఎడబాయనటువంటి వాడు, తన భక్తులతో ఎల్లప్పుడూ కలిసి ఉండేటువంటి వాడు, అంతేకాదు భక్తులకు ఉండేటువంటి సుఖమును ఎల్లప్పుడూ ఉంచేటువంటి వాడు, అంటే సుఖదాయకుడు, నిరంతర శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు. కనుక ఆయనకు వైకుంఠుడు అని పేరు. కుంఠత అంటే తక్కువ ధనము లేకపోవడం, నశింపజేయడం. వైకుంఠము అని అంటే నాశనం లేనటువంటిది, అంటే నాశనం లేనటువంటి గొప్ప శాశ్వతమైనటువంటి సౌఖ్యమునిచ్చేటువంటి వాడు కనుక ఆయనకు వైకుంఠుడు అని పేరు. ఆ వైకుంఠుని యొక్క భక్తులు ఎలాంటి వారు? వైకుందన్ పూదంగళ్. పూదంగళ్ అని అర్థం. పూదంగళ్ అని అంటే భక్తులు అని. భక్తులని ఆ పూద శబ్దం అది ఎలాంటిది అంటే అది సంస్కృతంలోని చుట్టిన సంస్కృత భవమైనటువంటి పదం పూదంగళ్, సంస్కృత భవం. భూసత్తాయాం అనేటువంటి ధాతువు నుండి భూత శబ్దం ఏర్పడుతుందిట. భూసత్తాయాం అనంటే సత్తా ఇలా ఉండడం అనేటువంటిది. భూసత్తా, సత్తా అంటే ఉండడం. భవతి అనేటువంటి ధాతువు ఆ భూసత్తాయాం నుండి ఏర్పడుతుంది. అంటే భూతత్వము అనంటే ఉండడము, అంటే పూదత్వం, అంటే పూత అంటే సత్తా ఉన్నటువంటి వారు. అంటే సత్తా అంటే ఏమిటి అంటే స్థితి అనమాట. సత్తా స్థితి అనంటే ఉండడము అనేటువంటిదే ఒక లోకంలో. అది ఉన్నది అని ఎలా చెప్తాం మనం అనంటే ఉండవలసినటువంటి లక్షణములు ఆ వస్తువునందు ఉంటే తద్వారా దాన్ని ఉండడము అని అంటాం. ఉండకూడనటువంటివి ఏవైనా ఉంటే అవి అసత్తా అంటాం. ఈ సత్తా అసత్తా అనేటువంటి దానికి మనకు చెప్తారు మనకి వేదములలో కూడా. ఎవరైతే భగవంతుడు ఉన్నాడు, అస్థి బ్రహ్మేతి చేయద్వేద సంతమేనంతతో విదిరితి. అస్థి బ్రహ్మేతి చేయద్వేద, భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అస్థి బ్రహ్మ, లోకంలో పరమాత్మ ఉన్నాడు
అని ఎవరైతే అనుకుంటుంటారో సంతమేనంతతో విదురితి, అలాంటి వారు ఉన్నారు అని వేదమాత అనుకుంటూ ఉన్నది, వేదవేత్తలైనటువంటి వారు అనుకుంటూ ఉన్నారు అని అంటారు. కనుక ఎవరైతే అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేదచేత్, అసద్బ్రహ్మ బ్రహ్మ లేడు పరమాత్మ లేడు అని ఎవరైతే అనుకుంటారో అసన్నేవస భవతి, అలాంటి వాళ్ళు లేకుండానే ఉంటారు. ఎవరైతే అస్థిబ్రహ్మేతి చేద్వేద, ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఉన్నారో ఉన్నటువంటి వాళ్ళు అవుతారండి. అంటే సత్తా అనేటువంటిది కలగాలి అని అంటే మనలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆస్తిక బుద్ధి కలిగి ఉండాలి. అలాంటి ఆస్తిక బుద్ధి కలిగినటువంటి వాళ్లను సత్త గలవాళ్ళు అని అంటారు. ఆ సత్తనే ఇక్కడ పూదంగళ్ అంటున్నారన్నమాట నమ్మాళ్ళవార్లు. వైకుంఠన్ పూదంగళేయాయ్ మాయత్తినాలెంగుమ్మన్ని. వైకుంఠుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క భక్తులే వీళ్ళంతా కూడా. ఆ శ్రీమన్నారాయణుని యొక్క భక్తులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, అంటే షేహిన్నది ఎన్ కన్ను కొన్నే ఒక్కిన్నది. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ భగవద్భక్తులైనటువంటి ఈ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు ఇక్కడ అవతరించి ఉండి ఈ భూలోకంలో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒక్కిన్నదో, నాకు ఒక్కటే అనిపిస్తుంది వీళ్ళు చేస్తున్న పని. ఏమిటది అంటే వైకుంఠన్ పూదంగణేయాయ్, వారు భగవద్భక్తులై ఉండి మాయత్తినాల్ వారి యొక్క సంకల్పం చేత, భగవంతుని సంకల్పం ఎంత సత్యమైనటువంటిదో కనుకనే ఆయనకు సత్య సంకల్పుడు అని పేరో, అదేవిధంగా భగవద్భక్తులైనటువంటి వీరందరూ ఈ భాగవతోత్తములందరూ కూడా సత్య సంకల్పతై సత్య సంకల్పులై ఉండి వీళ్ళంతా కూడా ఎంగుమ్మని సర్వత్రా కూడా వారి యొక్క వ్యాపనం ఉన్నది. ఎప్పుడూ కూడా భక్తుడైనటువంటి వాడు ఒకచోట ఉండడం అనేటువంటిది శాస్త్రం అంగీకరించడంలా, తాను ఒకచోట ఉండి ఏదో ధ్యానం చేస్తూ ఉంటాం అనేది అనేటువంటి దాన్ని మనకు శాస్త్రం ఒప్పుకోదు. అందుకనే చూడండి మనకు భాగవతంలో శుకమహర్షి గురించి చెప్తూ, శుకుడు అంటే ఎవరు అని అంటే శుకబ్రహ్మము అని అంటారు. శుకుడు పరబ్రహ్మ లాంటివాడు, అంటే పరబ్రహ్మము అని అంటే నిరంతరం బ్రహ్మభావనను కలిగినటువంటి వాడు కనుక శుకబ్రహ్మము అని. శుకబ్రహ్మము అని అండంలోనే గొప్పతనం. వ్యాస మహర్షి కంటే కూడా శుకమహర్షికి ఉండేటువంటి గొప్పతనాన్ని మనకు భాగవత పురాణం చాలా గొప్పగా చెప్తోంది. వ్యాసుడు గొప్పవాడా, ఈయన గొప్పవాడా, శుకుడు గొప్పవాడా? వ్యాసుడు తండ్రి అయితే శుకుడు ఆయన కుమారుడు, అయినప్పటికీ వ్యాస మహర్షి కంటే కూడా గొప్ప వైరాగ్యం కలిగినటువంటి వాడు, గొప్ప వేదాంతి, నిరంతరం భగవద్ధ్యానంతో ఉండేటువంటి వాడు శుకమహర్షి. అలా కనుక వ్యాసుని కంటే కూడా ఈ శుకుడు చాలా గొప్పవాడు అని మనకు భాగవత పురాణంలో మనకు చెప్తారు. అలాంటి గొప్పతనం కలిగినటువంటి శుక మహర్షిని బ్రహ్మము అని అంటారు, శుకబ్రహ్మము అని. ఆయన ఎక్కడ కూడా గోదోహన మాత్ర కాలం కూడా ఉండరట. అంటే గోదోహనం అని అంటే ఒక ఆవుకి పాలు పితికేంతసేపు, ఆవుకి పాలు పితికి ఎంతసేపు పితుకుతారు అంతసేపు మాత్రమే ఒకచోట ఉంటారట ఆయన, ఆ తర్వాత వేరే చోటికి వెళ్ళిపోతారు. అంటే గోదోహన మాత్రం కాలం మాత్రమే ఎక్కడో ఒక చోట ఉండి నిరంతరం సంచరిస్తూ ఉండేటువంటి గొప్ప ప్రకృతి కలిగినటువంటి వారు శుక మహర్షి. అలాంటివాడు పరీక్షిత్తు కోసమని ఒక్కచోట 7 రోజులు ఉండి ఆయనకు భాగవతాన్ని మొత్తాన్ని ప్రవచనం చేస్తే ఆశ్చర్యపోయారు. గోదోహన మాత్ర కాలం కూడా ఎక్కడా నిలకడగా ఉండనటువంటి శుక మహర్షి ఈ పరీక్షిత్తు యందు గొప్ప అనుగ్రహంతో 7 రోజులు భాగవతం చెప్పారు కదా అని. కనుక భాగవతోత్తమైనటువంటి వారు, భగవద్భక్తులైనటువంటి వారికి ఒకచోట ఒక ఇల్లు, ఒక చోటు, ఒక ప్రాంతం అనేటువంటిది లేదు. మాయత్తినాల్ వారి యొక్క సంకల్పం వల్ల ఎంగుమ్మన్ని సమస్తమైనటువంటి చోట్ల వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఎంగుమ్మన్ని అయ్యమున్నిల్లై అరక్కర్ అశురర్ పిరందీరుళ్ళీరేల్. లోకంలో అరక్కర్ అశురర్ అందరూ కూడా ఎలా ఉంటారు అనంటే అందరూ మానవుల్లాగానే కనిపిస్తూ ఉంటారు, కానీ మానవత్వం మాత్రం లోకంలో ఉండదు. మానవులుగా కనిపిస్తూ మానవత్వం లోకంలో ఉండకపోవడం ఏమిటండి అనంటే దానికి మనకు చక్కగా దీంట్లో వ్యాఖ్యాత అంటారు. అంటే మానవుల్లో అసుర ప్రవృత్తులు కూడా ఉంటారా అనంటే నిజమేనండి, మానవులుగా కనిపిస్తారు కానీ వారిలో ఆసుర ప్రకృతి ఉంటుంది, రాక్షస ప్రకృతి ఉంటుంది. అలాంటి వాళ్ళు మానవులుగా మాత్రం పైకి కనిపిస్తారు, కానీ ఆ మాత్రం వల్ల మనం వాళ్ళని అసురులు రాక్షసులు అంటా ఉంటండి అనంటే, ఎవరి దగ్గర అయితే రజస్తమో ప్రాచుర్యత ఉన్నదో వారు అసుర స్వభావం కలిగినటువంటి వారుగా పిలువబడతారు అని దానికి మనకు చక్కగా వ్యాఖ్యాత చెప్తారు. రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సైన్యంలో శుకసారణులు అనేటువంటి వాళ్ళు రావణాసురుడు పంపగా వచ్చినటువంటి వారు. రావణాసురుడు పంపితే రాముడి వానర సైన్యంలో వాళ్ళు కూడా వానరుల్లాగా చేరారు, కానీ వానరత్వం వారిలో లేరు, వారిద్దరూ రాక్షసులే. రాక్షసులయి ఉండి రాముడి సైన్యంలో చేరి ఇద్దరు వానరులుగా కనిపించారు, వాళ్ళని కనిపెట్టారు వీళ్ళు.
వాళ్ళు ఇద్దరిని కనిపెట్టి తర్వాత విషయం అది. కానీ ఏ విధంగా అయితే వారిలో ఆ ఇద్దరూ చేరితే ఆ ఇద్దరిని వానరులు కనిపెట్టారో అదేవిధంగా ఈ లోకమంతా కూడా వైష్ణవులుగా ఉంటే ఈ వైష్ణవ సమృద్ధిలో ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు ఆసుర ప్రకృతులు ఉన్నట్లయితే అలాంటి ఆసుర ప్రకృతి కలిగినటువంటి ఓ మానవులారా, అయ్యమున్నిల్లై అరక్కర్ అసురర్ పిరందీరుళ్ళీరేల్ ఉయ్యం వహైల్ల తొండీర్ ఊయి పేర్తుడుం కొన్నే, మీలాంటి వారికి ఉండేటువంటి ఆసుర లక్షణములన్నింటినీ కూడా తొలగించి మిమ్మల్ని కూడా వారు వారితో సమానంగా చేసుకోగలిగినటువంటి గొప్పతనం కలిగిన వారు వాళ్ళు. ఏ విధంగా అంటే ఒక అయస్కాంతం అనేటువంటిది ఇనుముని అయస్కాంతంతో తనతో సమానంగా చేస్తుందో, పరశువేది ఎలాగైతే ఇనుముని కూడా బంగారంగా మారుస్తుందో, అదేవిధంగా ఈ భాగవతోత్తములంతా కూడా సర్వత్రా సంచరిస్తూ వారి దగ్గర ఉండేటువంటి మంచితనాన్ని మనందరిలో నింపేస్తారు. మీలాంటి వారిలో ఉండేటువంటి ఆసుర రాక్షస గుణములు తొలగించి మిమ్మల్ని కూడా భాగవతోత్తములుగా తయారు చేయగలిగినటువంటి వారు అని అంటారు. కనుకనే మన పెద్దలు ఏమని చెప్తారంటే, మీరు లోకంలో ఉండి ఏదో చెడ్డవాళ్లతో సహవాసం చేయకండి, మంచివాళ్లతో సహవాసం చేయండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని మనకి శంకరాచార్యుల వారు కూడా భజగోవింద స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం, మీరు సత్పురుషులతో సహవాసం చేయండి, మీరులో నిస్సంగత అనేటువంటిది పెరుగుతుంది అని సత్సంగం యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తారు. సత్సంగాత్ భవ నిస్పృహ అని మనకు పెద్దలు అనుగ్రహిస్తారు పూర్వాచార్యులు. సత్సంగాత్ భవ నిస్పృహ, సంసారమునందు మనకు నిస్పృహ కలగాలి అనంటే, సంసారమునందు వ్యామోహం పోవాలి అనంటే ఎవరితోనూ మనం స్నేహం చేయాలి అనంటే సత్పురుషులతో స్నేహం చేయాలి అని. కనుకనే ఇక్కడ నమ్మాళ్ళవార్లు అంటున్నారు, అయ్యమున్నిల్లై మీకు సందేహం అనేటువంటిది అవసరం లేదు. అరక్కర్ అసురర్ పిరందీరుళ్ళీరేల్, ఒకవేళ మీలో అసురత్వము రాక్షసత్వం అనేటువంటిది ఉన్నట్లయితే, లేదా అసురులుగా రాక్షసులుగా మీరు ఉన్నట్లయితే, పిరందీర్ ఉళ్ళీరేల్ మీరు ఉన్నట్లయితే, ఉయ్యం వహ ఇల్లై మీరు అసురులుగా రాక్షసులుగా ఉండడం మాత్రం కుదరనే కుదరదు. ఎందుకు కుదరదనంటే ఇంతమంది వైష్ణవ సమృద్ధి ఉంది కదా, ఒక్క వైష్ణవుడు ఒక చోట ఒక సాత్విక పురుషుడు ఉంటేనే వారి యొక్క సహవాసం వల్లనే మార్పు చెందుతూ ఉంటే లోకమంతా కూడా, ఇంతమంది వైష్ణవులతోటి మొత్తం భూలోకమే ఒక వైకుంఠంగా భాషిస్తూ ఉంటే ఇక్కడ మీరసలు ఆసుర బుద్ధితో ఉండడం అనేటువంటిది కుదరదు. మీరు ఊయి పేర్తుడు కొన్నే, మీరు కూడా మారిపోయి మీరు కూడా వైష్ణవులుగానే అయిపోతారు, మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు అని వైష్ణవ సహవాసం యొక్క మహాత్మ్యాన్ని చెప్తూ, అలాంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు చేస్తున్నటువంటి పని ఇది నన్ను నాకు తోరుస్తున్నది. వారు లోకమంతా వ్యాపించి ఉండి వారు ఎక్కడ చూసినా గోదోహన మాత్ర కాలం కూడా ఉండకుండా సర్వత్రా సంచరిస్తూ ఈ లోకంలో ఉండేటువంటి వారిని అందరినీ కూడా తరింపజేస్తారు పరమ భాగవతోత్తములైనటువంటి వారు అనేటువంటి భాగవత మహాత్మ్యాన్ని ఈ పాశురం ద్వారా మనకు నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம் செய்கின்றனதென் கண்ணுக்குன்றே செய்கின்றனதென் கண்ணுக்குன்றே ஒக்கின்றதே உலகத்து வைகுந்தன் பூதங்களேயாய் ஆய் வைகுந்தன் பூதங்களேயாய் மாயத்தினாலெங்கும் மாயத்தினாலெங்கும் மன்னி ஐயமுன்றில்லை அரக்கர் ஐயமுன்றில்லை அரக்கர் அசுரர் பிறந்தீருள்ளீரேல் அசுரர் பிறந்துள்ளீரேல் பிறந்தீருள்ளீரேல் உயும் வகையில்லை தொண்டீர் உயும் வகையில்லை தொண்டீர் ஊழிப்பெயர்த்திடும் குன்றே குன்றே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.